హాయ్ హాయ్ పిల్లలు, పిల్లలు, వెల్కమ్ టు వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. ఛానల్. తెలివైన రామయ్య దొంగల కథ. రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య ఇల్లు తోట మధ్యలో ఉన్నది. ఒకరోజు రాత్రి దొంగలు రామయ్య ఇంటికి వచ్చారు. దొంగలు రావడం రామయ్య చూశాడు. వాళ్లను ఎలాగైనా తన తెలివితో మోసగించాలని అనుకున్నాడు. దొంగలకు వినిపించేలా రామయ్య తన భార్యతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. దొంగలు అది గమనించి వాళ్ళు పడుకుంటే దొంగతనం చేద్దాం అనుకున్నారు. అప్పుడు రామయ్య తన భార్యతో, ఏమోయ్, మన బంగారం వెండి వస్తువులు పెట్టిలో పెట్టి మన బావిలో వేశాను. అసలే ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉన్నది. ఈ విషయం ఎవరితోనూ అనకు అని అన్నాడు. వీళ్ల మాటలు దొంగలు విన్నారు. అప్పుడు దొంగలు నెమ్మదిగా పెరటివైపు వెళ్ళి బావిలోకి తొంగి చూశారు. బావిలో నీరు చాలా ఎక్కువగా ఉన్నది. తెల్లవారేలోపు నీరు తోడి బంగారం వెండి తీసుకుని పోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దొంగలు నీళ్లు త్రాడడం మొదలుపెట్టారు. అది గమనించి రామయ్య నెమ్మదిగా లేచి వాళ్ళు తోడుతున్న నీటిని తన పెరట్లో ఉన్న మొక్కల వైపు మళ్లించాడు. కొద్దిసేపటికి తెల్లవారింది, కానీ బావిలో నీరు మాత్రం తరగలేదు. అప్పుడు దొంగలు ఎవరైనా చూస్తారు అని భయపడి పారిపోయారు. అప్పుడు రామయ్య తన భార్య బయటకు వచ్చి శ్రమ లేకుండా మొక్కలకు నీళ్లు కట్టినందుకు చాలా ఆనందపడ్డారు. చూసారా పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలు బుద్ధితో ఆలోచిస్తే కష్టంలో కూడా మనం బయటపడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.